We live in Hyderabad. విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కపట్రాల గ్రామంలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆ గ్రామవాసులు కలెక్టర్ను ముట్టడించారు. యురేనియం తవ్వకాలను నిలిపివేస్తున్నట్లుగా అధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కలెక్టరేట్ గేటు వద్దకు భారీ ఎత్తున ఆందోళనకారులు చేరుకున్నారు. కలెక్టర్ బయటకి రావాలంటూ నినాదాలు చేస్తున్నారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. కపట్రాల గ్రామంలో రైతులు చేస్తున్న ఆందోళన మనం చూస్తూ ఉన్నాం. మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్. అనుశ్రీ, కర్నూలు కలెక్టర్ వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఏదైతే కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ గత 20 రోజుల పాటు నుండి ఒక స్థానిక గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి, అయినప్పటికీ అధికారుల నుండి సరైన స్పష్టమైన హామీ రాకపోవడంతో ఈ యొక్క దేవనకొండ మండ ప్రజలంతా కర్నూలు కలెక్టరేట్ని ముట్టడించారు. తమకు సరైన న్యాయం జరగాలి, తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన దాకా తమ పోరాటం కొనసాగిస్తామంటూ కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. మనతో మాట్లాడేందుకు దేవనకొండ ప్రజలు అంతా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. చెప్పండి, అధికారులు ఇక్కడ తవ్వకాలు జరగట్లేదని చెప్పి చెప్తున్నారు కదా, అయినప్పటికీ మీరు ఎందుకు నిరసన చేస్తున్నారంటారు? అంటే మాకు క్లియర్గా కావడం లేదు. ఒక్కో అధికారి ఓ రకంగా చెప్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల ఆ ఏరియా అంతా 30 కిలోమీటర్స్ వరకు దాన్ని స్ప్రెడ్ అయ్యి అందరు సఫర్ కావాల్సి వస్తుంది. కాబట్టి మేము ఒక రైతుగా మాట్లాడుతున్నాము. మాకు రైతుగా ఒక ఇల్లు, మాకు పొలం ఉంది. మాకు జీవనాధారం పొలం చేసుకుంటుందే మాకు ఆధారం. ఆ పొలం వదిలి ఇల్లు వదిలి మేము ఎక్కడికి వెళ్ళాలా? యురేనియం ఉందని టెస్టింగ్ కోసం 2019లో పర్మిషన్ ఇచ్చి తవ్వకాలు జరిగినవి. ఇప్పుడు యురేనియం ఉందని తేలింది. ఉందని తేలిన తర్వాత దీన్ని మాకు కంటిన్యూ చేస్తే మేము జీవనాధారం మాకు పూర్తిగా భ్రష్ట పట్టి మాకు చావురం తప్ప బతుకు లేదు. కాబట్టి మాకు అధికారులకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు 20 రోజుల నుంచి మేము ఆందోళన చేస్తూ ఉన్నా కూడా సీఎం నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. దీన్ని రద్దు చేస్తామనడం లేదు. ఆ టెన్షన్ మేము భరించలేక రోజుకి పనులు చేసుకోలేక మానసికంగా ఎంతో సఫర్ అవుతున్నాము. ముఖ్యమంత్రి గారే దీన్ని త్వరగా చర్య తీసుకొని దీని గురించి మాకు స్టేట్మెంట్ ఇస్తే, దానికోసం ఆయన ఎప్పుడు స్టేట్మెంట్ ఇస్తాడా, ఎప్పుడు రద్దు చేస్తాడని ఎదురు చూస్తున్నాము. ఇంతవరకు మాకు స్పందన లేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీసును ముట్టడి కోసం జస్ట్ ఒక 5-6 గ్రామాలు వచ్చినాము. ఇంకా తర్వాత కానీ స్పందన రాకపోతే చుట్టూ 30 కిలోమీటర్స్ ఏరియా ఉన్న దాదాపు 50 గ్రామాలు అందరు యాభై గ్రామాల వాళ్ళు వచ్చి భారీ ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీసును ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కావున ఇటువంటి ఇది యురేనియం తవ్వకం గురించి ఎంతో తొందరగా రద్దు చేసి ప్రకటన మాకు చేస్తే అంతకు మంచిగా ఉంటుందని కోరుతున్నాం. ఎటువంటి స్పష్టమైన హామీ అంటారు? అంటే మేము యురేనియం తవ్వకాలు ఎటువంటి జరపడం లేదు అని సీఎం గారి నుంచి రావాలి అనౌన్స్మెంట్. ఒక్కొక్క అధికారి నుంచి ఇస్తున్నారు. అధికారులు ఏమంటున్నారు, మా చేతిలో లేని పని ఇది, మేము ఇస్తే మా చేతిలో లేని పని కాదు, పెద్ద అధికారులు అంటే సీఎం దృష్టిలో ఉంది, సీఎం ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంది అంటున్నారు. మీకు ఎంత తొందరగా ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతారు, ఏం మాట్లాడతారు మాకు అనవసరం లేదు. కానీ మా ఏరియా యురేనియం తవ్వకాలు జరపడం లేదు అని మాకు సీఎం నుంచి అనౌన్స్మెంట్ రావాలని కోరుతున్నాము. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? ప్రజాభిప్రాయం సేకరించండి, ప్రజలకు ఇంటిమేట్ చేయండి, ఏ పని చేయనన్నారు. కానీ గతంలో 20 బోర్లు ప్రజలకు ఏ విధంగా ఎటువంటి గ్రామ సభల్లో కానీ ఎటువంటి విషయంలో కానీ తెలియకుండానే 20 బోర్లు తవ్విచ్చారు. మరొకసారి 68 బోర్లకు పర్మిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే 68 బోర్లు మరొకసారి పర్మిషన్ ఇచ్చారే. మరి ఇప్పుడు ప్రజాభిప్రాయం సేకరించండి, ప్రజలకు తెలియంది, ఏ పని చేయమని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇంతకంటే ముందు స్పష్టంగా అయితే ఏం చెప్పలేదు. ఇంకా దాదాపు 20 రోజులుగా మేము చేస్తున్నా కానీ ఇప్పటి వరకు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎటువంటి మాకు సంబంధించి ఎటువంటి స్పందన చేయలేదు. సో దయచేసి మా గురించి తొందరగా ఆలోచించి స్పష్టమైన స్పందన ఇవ్వాలని మేము సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే అధికారులు చెప్తున్నారు ఇక్కడ తవ్వకాలు జరగట్లేదు అని చెప్పేసి, మరి మీరేమంటారు అధికారులు చెప్పే విషయాలను మీరు ఎట్లా తీసుకుంటారు? అధికారులు చెప్తున్నారు, అంతకుముందు కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఎస్పీ గారు చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే అక్కడ కొండల్లో గుట్టల్లో చూస్తున్నామో తవ్వకాలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి తెలియకుండా తవ్వకాలు జరుగుతున్నవి అని చెప్పేసి అక్కడ గ్రామస్తులంతా కూడా భయపడుతున్నారు. రాత్రి పగలు నిద్రలు కూడా లేవు.
మా ఇండ్లేంటి మా పశువులేంటి మా పొలాలేంటి ఏంటి మా పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలి మేము అని చెప్పేసి వాళ్ళు గోడో గోడో అని చెప్పేసి 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది కాబట్టి అధికారులు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు వాళ్ళు చెప్పే చివరికి ఏం చెప్తా ఉన్నారు మేము మొత్తంగానే ఇక్కడి నుంచి పంపించాము సీఎం గారికి పంపించాము సీఎం గారి నుంచి రావాలని మేము అడుగుతా ఉన్నాము 20 గ్రామాల సంబంధించి మొత్తంగా 20 రోజుల నుంచి ఇంత మంది దేవనకొండ మండలం మొత్తం కూడా అట్టుడికిపోతా ఉంది ఆ గ్రామాలలో నిద్రాహారాలు మానేసినారే మరి తెలియదా సీఎం గారికి మంత్రులకు తెలియదా ఎమ్మెల్యే తెలియదా కనీసం ఈ జిల్లాలో ఉన్న ఈ దేవనకొండ మండలాన్ని కాపాడాలా అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆందోళనను వాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి యూనియన్ తవక రద్దు చేయాలని చెప్పేసి లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము అనుశ్రీ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఇప్పుడు దాకా అయితే 5 గ్రామ ప్రజలే ఇక్కడ కర్నూలు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది రానున్న రోజుల్లో అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి కలెక్టరేట్ ని దిగ్బంధం చేస్తామంటూ ప్రజలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అనుశ్రీ.